हेलो फ्रेंड्स, मनम वीगार्ड वीजी 100 वोल्टेज स्टेबलाइजर अनबॉक्सिंग एंड रिव्यू चेद्दाम। स्टेबलाइजर ऑनलाइन पर्चेस चेसानु नेनु। सो इदोच्ची रेफ्रिजरेटर स्टेबलाइजर अंडी। अब बिलो 600 लीटर्स कैपेसिटी उन्न रेफ्रिजरेटर की ई स्टेबलाइजर यूज चेयोच्चु। सो बॉक्स पैन एमेम उंदो चूद्दाम। सो स्टेबलाइजर पिक उंदी, इला उंट स्टेबलाइजर वीजी 100 వచ్చే మోడల్ నెంబర్, మోడల్ నేమ్. సో 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది. వర్కింగ్ రేంజ్ వచ్చి 135 వోల్ట్స్ టు 280 వోల్ట్స్. సో మనం ఇటు సైడ్ తిప్పితే బాక్స్ పైన మనకి 2 to 4 మినిట్స్ కాన్స్టెంట్ డిలే ఉంటుంది. సో మనం స్విచ్ ఆన్ చేయగానే మనకి 2 to 4 మినిట్స్ డిలే తర్వాత మన అప్లయన్స్ ఆన్ అవుద్ది. హై అండ్ లో వోల్టేజ్ కట్ ఆఫ్, అంటే హై వోల్టేజ్ వచ్చినా కట్ ఆఫ్ అయిపోద్ది, లో వోల్టేజ్ వచ్చినా కట్ ఆఫ్ అయిపోద్ది. ఫెయిల్ సేఫ్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అని ఉంది. మోడల్ నెంబర్, మోడల్ నేమ్ వచ్చి వీజీ 100. అప్లికేషన్ వచ్చి 1 డీప్ ఫ్రీజర్ ఆర్ 1 రెఫ్రిజిరేటర్ అప్ టు 600 లీటర్స్. సో 600 లీటర్స్ కంటే చిన్న రెఫ్రిజిరేటర్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇటు సైడ్ అదే ఉంది. మనకి ఇటు సైడు కమోడిటీ వచ్చి ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ మోడల్ వీజీ 100, కెపాసిటీ 4 ఆంప్స్. సో దీని ప్రైస్ వచ్చి 2300 అని ఉందని ఉంది, కానీ నేను అరౌండ్ 1700 to 1800 పర్చేస్ చేశాను ఆన్లైన్లో. ఇది గత నేను ఈ స్టెబిలైజర్ గత 8 మంత్స్ to 10 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఏ ఇష్యూ లేదండి. ఆల్మోస్ట్ ఏ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఈ ఇయర్ 2020 జాన్ ఆర్ ఫిబ్లోనే దీన్ని పర్చేస్ చేశాను. సో ఇప్పుడు 2021 జనవరి కాబట్టి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది ఇది. సో మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక స్లిప్ ఉంది. స్లో ఫర్ గెట్టింగ్ అవుట్పుట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 3 మినిట్స్ ఆఫ్టర్ కనెక్టింగ్ టు ఎలక్ట్రిసిటీ. సో మనం ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసి ఆన్ చేయగానే స్టెబిలైజర్ నుంచి అవుట్పుట్ రావడానికి మినిమం 3 మినిట్స్ పడుతుంది అని రాస్తుంది ఆ స్లిప్లో. సో మనకి ఇది వారంటీ కార్డ్ అండి. ఈ స్టెబిలైజర్ మనకి 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది. సో దానికి సంబంధించిన వారంటీ కార్డ్, ఈ వారంటీ కార్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళు ఈ వారంటీ కార్డ్ అండ్ బిల్ అడుగుతారు డేట్ వెరిఫై చేయడానికి. సో ఇది మన స్టెబిలైజర్. సో మనకి బాక్స్ పైన వైట్ కలర్ అని ఉంది, కానీ మనకు వచ్చిన స్టెబిలైజర్ వచ్చి గ్రే కలర్. అండ్ స్టెబిలైజర్ యొక్క షేప్ వచ్చి ఓవెల్ అండి, సర్కిల్ కాదు, ఇట్స్ ఓవెల్ స్టెబిలైజర్. ఓవెల్ షేప్లో ఉంది స్టెబిలైజర్ అండ్ ఇది వైట్ కలర్ కాదు, గ్రే కలర్. సో చూద్దాం మనం. చాలా హెవీగా ఉంది స్టెబిలైజర్, వెయిట్ అయితే చాలా హెవీగా ఉంది. ఈ స్టెబిలైజర్ నేను 324 లీటర్స్ రెఫ్రిజిరేటర్కి వాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది కొనింది ఆ రెఫ్రిజిరేటర్కి యూజ్ చేయడానికి. సో ఫ్రంట్ ఆఫ్ ది స్టెబిలైజర్ మనకి స్టెబిలైజర్ ముందున ఇలా ఉంటుంది. వీగార్డ్ అని ఉంది, కింద వీజీ 100 అని బ్రాండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చి మెయిన్స్, రైట్ సైడ్ వచ్చి అవుట్పుట్ ఎల్ఈడీస్ ఉన్నాయి. పైన హీట్ వెంట్స్ ఉన్నాయి. పైన ఒక లేబుల్ ఉందండి, ఆ లేబుల్లో కూడా సేమ్ ఇంతకుముందు మనం చూసిన డేటానే. ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ మోడల్ వచ్చి వీజీ 100, వర్కింగ్ రేంజ్ 135 to 280 వోల్ట్స్, అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి 215 వోల్ట్స్ to 270 వోల్ట్స్, ఫ్రమ్ ఇన్పుట్ 184 వోల్ట్స్ to 271 వోల్ట్స్. టైం డిలే వచ్చి 2 to 4 మినిట్స్. సేమ్ 4 ఆంప్స్ రిఫ్రీజర్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చు, ఆర్ లెస్ దాన్ 600 లీటర్స్ రెఫ్రిజిరేటర్. సో వెనక సైడ్ కింద బాగాన మనకి హీట్ వెంట్స్ ఉన్నాయి. స్టెబిలైజర్ అయితే చాలా హెవీగా ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి మన టైం డిలే ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. మనం అలాగే కార్డ్ చూద్దాం. మనకు దీనికి వచ్చి మనకి 16 ఆంప్స్ సాకెట్ వస్తుందండి. సో మనము మన ఫ్రిడ్జ్ వాల్ సాకెట్ 16 ఆంప్స్ సాకెట్ ఉండాలి. లేదు మీరు చిన్న ఫ్రిడ్జ్కి ఇది వాడుతూ ఉంటే మీరు 5 ఆంప్స్ to 16 ఆంప్స్ కన్వర్టర్ సాకెట్ కొని ఈ ప్లగ్ని ఈ వోల్టేజ్ ఇది మనకి వోల్టేజ్ వెనక ఉన్న ప్లగ్. సో మీరు 5 వోల్ట్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు, 16 వోల్ట్స్ రెఫ్రిజిరేటర్ అయినా కనెక్ట్ చేయొచ్చు దీనికి. బట్ మన స్టెబిలైజర్ యొక్క సాకెట్ కూడా 16 ఆంప్స్ సాకెట్, సో పెద్ద పిన్ అది. సో చిన్న పిన్, మీకు వాల్ సాకెట్ చిన్న పిన్ ఉంటే మీరు కన్వర్టర్ తెచ్చుకొని కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము ఎంత డిలే వస్తుందని. సో నేను 16 ఆంప్స్ సాకెట్ కనెక్ట్ చేశాను ఇప్పుడు. సో లెట్స్ స్విచ్ ఆన్ చేద్దాము. సో చూద్దాం ఇది ఎంత టైం డిలేలో ఆన్ అవుతుందని. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే మనకి మెయిన్స్ ఎల్ఈడి రెడ్ కలర్ మెయిన్స్ ఎల్ఈడి ఆన్ అయ్యి ఉంది.
సో మనకి అవుట్పుట్ ఎల్ఈడి ఆన్ అయితే అప్పటి నుంచి మన స్టెబిలైజర్ అవుట్పుట్ వస్తుంది అని. సో ఆల్మోస్ట్ 2 to 4 మినిట్స్ డిలే అన్నారు కాబట్టి చూద్దాం ఎంత టైంకి ఇది అవుట్పుట్ స్టార్ట్ చేస్తుంది అని స్టెబిలైజర్ నుండి. సో మీరు చూస్తున్నట్టు 2 ఎల్ఈడీలు తప్ప ఏం లేవు ఇక్కడ, ఒకటి మెయిన్స్ ఒకటి అవుట్పుట్ ఎల్ఈడి. మన స్టెబిలైజర్ కలర్ వచ్చి గ్రే కలర్, మోడల్ నెంబర్ వచ్చి VG100 అండ్ ఇది 4 ఆంప్స్ ఫ్రీజర్, కానీ 600 లీటర్స్ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న రెఫ్రిజిరేటర్కి ఈ స్టెబిలైజర్ వాడచ్చు. ఇది 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది మనకు. మన కార్డ్ పవర్ కార్డ్ యొక్క లెంత్ అంటే స్టెబిలైజర్కి ఉన్న కేబుల్ లెంత్ అరౌండ్ 4 ఫీట్ ఉందండి కేబుల్ లెంత్. సో మీరు మీ సాకెట్ వాల్ సాకెట్ 4 ఫీట్ డిస్టెన్స్ ఉన్నా పర్లేదు, ఓ ఈ కేబులే సరిపోతుంది, ఎక్స్టెన్షన్ బాక్స్ అవసరం లేకుండా. సో 4 ఫీట్ లెంత్ ఉంది అది. మనకి స్టెబిలైజర్ వెనక ఉన్న సాకెట్ అవుట్పుట్ సాకెట్, దానిలో మీరు 5 ఆంప్స్ ఫ్రిడ్జ్ పిన్ 5 ఆంప్స్ ఉన్నా పెట్టుకోవచ్చు, 16 ఆంప్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. బట్ వోల్టేజ్ స్టెబిలైజర్కి వచ్చే సాకెట్ మాత్రం 16 ఆంప్స్ సాకెట్. సో మీకు వాల్ సాకెట్ 16 ఆంప్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుద్ది, లేదంటే 5 ఆంప్స్ టు 16 ఆంప్స్ కన్వర్టర్ తెచ్చుకొని ఇన్సర్ట్ చేసుకోవాలండి. సో మనం చూద్దాం ఎంతసేపటికి ఇది ఆన్ అవుతుంది, టైం డిలే ఎలా వర్క్ చేస్తుందని. టైం డిలే మనకి కంటిన్యూస్ పవర్ అవుటేజ్ ఉంటాయి, ఐ మీన్ పవర్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ పవర్ పోయి వస్తే మనకి కంప్రెసర్ చెడిపోద్దండి ఎక్కువసార్లు ఇలా అవుతే లాంగ్ రన్లో. సో అందుకు మనకి టైం డిలే ఉంటుంది. సో కంప్రెసర్ కూల్ అవుతుంది మనకి 3 to 4 మినిట్స్ టైం డిలే ఉంటే మంచిది రెఫ్రిజిరేటర్ వోల్టేజ్ స్టెబిలైజర్కి. సో కంప్రెసర్ని పాడవకుండా చూసుకుంటుంది ఇది మనకు. అదే కంటిన్యూస్ ఇమీడియట్గా అవుట్పుట్ వచ్చేస్తే, సో కరెంట్ కంటిన్యూస్గా పోయి వస్తే లాంగ్ రన్లో కంప్రెసర్ చెడిపోయే ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల మనకి వోల్టేజ్ రెఫ్రిజిరేటర్ వోల్టేజ్ స్టెబిలైజర్స్కి టైం డిలే పెడతారు. సో టైం డిలే ఉండే స్టెబిలైజర్స్ని పర్చేస్ చేసుకోవడం మంచిది. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అరౌండ్ 1700 to 1800 రూపీస్. సో గత 1 ఇయర్గా వాడుతున్నాను, ఇంతవరకు ఏ ఇష్యూ లేదు. దీనికి 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. సో వారంటీ కార్డ్ అండ్ ఇన్వాయిస్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో అది అడుగుతారు మనకి వారంటీ, ఎప్పుడైనా వారంటీ క్లెయిమ్ చేయాలి అంటే. సో ఇంకా అవుట్పుట్ ఎల్ఈడి అయితే ఇంకా ఆన్ అవ్వలేదు. సో లెట్స్ వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆన్ అయిందండి, అరౌండ్ 3 మినిట్స్ 10 సెకండ్స్ పట్టింది అవుట్పుట్ రావడానికి. సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్, దీని ఇది మంచిది. సో ఈ వీడియో చివరన నేను సాకెట్ పిన్ యొక్క పిక్ అండ్ వోల్టేజ్ స్టెబిలైజర్ దగ్గర అవుట్పుట్ పిన్ యొక్క పిక్ పెడతాను. సో చివరన ఈ వీడియో చివరన ఆ పిక్స్ ఉంటాయి, అవి చూడండి. ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది. మీకు ఏమన్నా క్వైరీస్ డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి రివ్యూస్ అప్డేట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.